భారతీయులందరూ బెదవలు, పనికిమాలిన చవటలు, ఏమీ సాధించలేని చేతగాని ఎదవలు అని అంటున్నది ఎవరు? అది మనం చెప్పక్కర్లేదు. ఒలింపిక్స్లో ఎన్ని మెడల్స్ మనం సంపాదించామనే చార్టే చెప్తోంది. మనం ఎలా ఉంటున్నాం, ఎలాంటి ప్రతిభతో ఉంటున్నాం అనే విషయాన్ని మనం అక్కడ చూసి తెలుసుకోవచ్చు. చైనా కూడా అదే సేమ్ పాపులేషన్ ఉంది, అయినా కూడా వాళ్ళకి ఎన్ని పథకాలు వస్తున్నాయి. దీనికి కారణం ఎవరు? దీనికి కారణం మన పొలిటికల్ సిస్టమ్. మన పొలిటీషియన్స్ ఎప్పుడు 75 సంవత్సరాలు అవబోతుంది రేపు ఆగస్టు 15కి, ఏనాడు కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయలేదు. ఎడ్యుకేషన్ అంటే ఎంబీఏ ఎంసీఏ కాదు, అవి కార్పొరేట్ శక్తులకు బానిసలుగా పనిచేయడానికి సర్టిఫికెట్స్ తప్ప దేనికి పనికిరావు. ఎడ్యుకేషన్ అంటే అవగాహన, నాలెడ్జ్. అది ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఎవరో దాని మీద ఫోకస్ పెట్టలేదు. వాళ్ళ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవటం, కుటుంబాలను బాగు చేసుకోవటం, ఆస్తులు సంపాదించుకోవటం, స్విస్ బ్యాంకుల్లో విదేశాల్లో దాచుకోవటం అదే గొప్పతనంగా సరిపోయింది తప్పితే ఎప్పుడు కూడా ప్రజల గురించి కానీ దేశం గురించి కానీ ఏనాడు ఆలోచించలేదు. వీళ్ళు దేశభక్తులం అని విర్రవీగుతున్నారంటే చూడండి, ఇప్పుడు ఒక అమ్మాయి ఒక చిన్న పాపని బలిచ్చేసింది. ఆ అమ్మాయి బీఈడీ చదివిందట. అంటే బీఈడీ అనే చదువు ఆమెకి కనీసం బలి ఇవ్వటం అనే ఒక మూఢనమ్మకాల నుంచి ఆమెను బయటపడలేకపోయింది. అంటే చూస్తే మదనపల్లిలో ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ప్రిన్సిపాల్స్ వాళ్ళు ఆ కూతురు పునర్జన్మలు వస్తాయని చెప్పేసి చనిపోయిన వాళ్ళు లేస్తారని చెప్పేసి వాళ్ళనే అంతం చేసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అన్ఎడ్యుకేషన్? ఇది ఎడ్యుకేషన్ అని మనం అనగలమా? ఇలాంటి మూర్ఖత్వం ఇప్పుడు దేశం మొత్తం కూడా విపరీతంగా పాతుకుపోయి ఉంది. కాబట్టి ఎంబీఏ ఎంసీఏ ఎంబీబీఎస్ చేసినంత మాత్రం ఎడ్యుకేటెడ్ అవరు. వాళ్ళకి శాస్త్రీయమైన నాలెడ్జి, అవగాహన, ఆ అవగాహన కల్పించే ఎడ్యుకేషన్ సిస్టమ్ మన దేశంలో ఎప్పుడూ లేదు. బీజేపీకి కావాల్సింది మూర్ఖులు, జెండాలు పట్టుకొని వాళ్ళ వెనకాల పరిగెత్తాలి. కాంగ్రెస్ అంతే. ఇక్కడ ఏ పార్టీ అయినా ఏ వ్యక్తులైనా వాళ్ళు కోరుకునేది ఒక్కటే, దోపిడీ 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 దోపిడీ. కార్పొరేట్ శక్తులకి వాళ్ళ గులాములు అయిపోయి ఉంటారు. మోడీ తక్కువ కూడా కార్పొరేట్ శక్తుల బానిస అతను. అతను లేకపోతే ఎన్నో కార్పొరేట్ శక్తులు, అది ఏ సంస్థ అయినా తీసుకోండి, రిలయన్స్ తీసుకోండి, అలాగే ఎన్నో సంస్థలకి అతను, గుజరాత్ నుంచి వచ్చిన పెట్టుబడిదారు సంస్థలు అన్నిటికీ కూడా అతను తాబేదారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఎలా వస్తాయి గోల్డ్ మెడల్స్? ఎక్కడది? ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు కానీ కులాల కుమ్ములాట, అంటరానితనం, వేరే కులం అని చెప్పేసి వాళ్ళని తొక్కేయటం, రికమెండేషన్స్, ఇటువంటి పరిస్థితుల్లో ఎలా మరి భారతీయులందరూ కూడా మూర్ఖులు, ఎందుకు చేతగాని ఎదవలో అంటలలో తప్పేముంది? అది మనం అది అంతర్జాతీయ వేదిక మీద నిర్లజ్జగా ప్రదర్శించబడుతుంది. ఆ పథకాల లిస్టు చూస్తేనే అర్థమవుతుంది. ఎన్నో చిన్న చిన్న దేశాలు మనకన్నా పై స్థాయిలో ఉన్నాయి. మనం ఒక్కే ఒక్క గోల్డ్ మెడల్ సాధించగానే చంకలు గుద్దుకునే పరిస్థితి వచ్చింది. మన పక్కనే ఉన్నటువంటి చైనా, మన పాపులేషనే ఉంది మనకన్నా అటు ఇటుగా. పాపులేషన్ ఉన్నా కూడా ఆ ఎడ్యుకేషన్ ఏంటి, ఆ సిస్టమ్ ఏంటి, వాళ్ళు ప్రజల కోసం ఎంత చేస్తున్నారు, వాళ్ళు వాళ్ళని మోటివేట్ చేస్తూ ఎన్ని పథకాలు వాళ్ళకు వస్తున్నాయో ఆలోచించండి. కాబట్టి ప్రజలందరూ మేల్కోవాల్సిన సమయం ఆసనమైంది. ఈ దరిద్రులైనటువంటి పొలిటీషియన్స్ అందరినీ బయటికి గెంటాల్సిన అవసరం ఉంది. దాని దరిద్రం ఏంటంటే వాళ్ళ చేతుల్లోనే తాళాలు ఉన్నాయి. మనం ఎలా దీన్ని అంటే మరో స్వాతంత్ర పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలారా, మరో స్వతంత్ర పోరాటానికి లోపల ఉన్నటువంటి నల్లధరలని మనం బయటికి గెంటే స్వతంత్ర పోరాటానికి నిజమైనటువంటి అంబేద్కర్ స్ఫూర్తితో, నిజమైనటువంటి సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితోటి మనం మన రాజ్యాంగాన్ని తిరగరాసుకొని ఈ దొంగలు ఆ దేవాలయంలోకి అడుగు పెట్టకుండా మరో అద్భుతమైనటువంటి దేశాన్ని నిర్మించుకునే క్రమంలో మనం మరో స్వతంత్ర పోరాటం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆలోచించండి.